వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అసలు మన దేశంలో కుదురుతుందా లేదా ఏ దేశం నుండి కొనుక్కోవాలి అన్నటువంటి ఆలోచనల మధ్యలో కోవాక్సిన్ కోవిషీల్డ్ మన దగ్గరకు వచ్చింది తాజాగా ఇంకో రెండు వ్యాక్సిన్స్ క్లియర్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు వ్యాక్సిన్ తయారీ వ్యవహారాలలో శరవేగంగానే జరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది ఇప్పటికి అరవై కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు దేశంలో అరవై రెండు కోట్ల మంది అరవై నాలుగు కోట్ల వ్యాక్సిన్స్ ఇప్పటికీ వివిధ రాష్ట్రాలకు చేరినాయి అరవై నాలుగు కోట్ల వ్యాక్సిన్స్ అంటే దేశ జనాభాలో దాదాపుగా సగం దగ్గరకు వచ్చేసాం మనకి నూట నలభై కోట్ల జనాభా మామూలుగా అయితే నూట ముప్పై నాలుగు కోట్లు చెప్తారు నూట నలభై అనుకుందాం మనం డెబ్భై కోట్లు అంటే అరవై నాలుగు అంటే దాదాపుగా వచ్చింది ఇక్కడ మిగతా అది చక్కచక్క నడుస్తుంది అంటే నూట నలభై కోట్ల మందికి వ్యాక్సిన్స్ అవసరం ఉంది చిన్నపిల్లల వ్యాక్సిన్స్ పన్నెండేళ్ల లోపు వాళ్ళకి లేదు కదా ఇప్పుడు పన్నెండేళ్ల పైబడినటువంటి వాళ్ళకు ఉంటుంది వ్యాక్సిన్ ఒక వ్యాక్సినా రెండు వ్యాక్సిన్ అంటే రెండు వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళు పన్నెండు కోట్లు పదిహేను కోట్లు దాటినట్టు ఉంది ఓవరాల్గా అయితే వ్యాక్సిన్స్ ఇప్పటిదాకా అరవై నాలుగు కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అరవై నాలుగు కోట్ల వ్యాక్సిన్స్ అంటే యాభై కోట్ల మంది డైరెక్ట్ ఉంది రెండవ వ్యాక్సిన్ ఇంకో పద్నాలుగు కోట్లు అనుకుందాం అది నడుస్తుంది ఇంకా శరవేగంగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు నిన్న ఒక్క రోజులోనే ఎనభై లక్షల వ్యాక్సిన్స్ వేశారు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది ప్రపంచంలో అత్యధిక వ్యాక్సిన్లు వేసినటువంటి దేశం ఎందుకంటే చైనా తనను తాను చెప్పుకుంటుంది కానీ అది ఎవరికి వేశారో వాళ్ళు ఎలాంటి ఆధారాలు చూపించలేదు వేసేసాం నమ్మండి అంటది మనం అయితే పక్క ఆధారాలు చూపెట్టి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదే చైనా తయారు చేసిన వ్యాక్సిన్స్ విదేశాల్లో పనికిరాక వాళ్ళందరూ వదిలేసేసి మళ్ళీ మనకి ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి చైనాని పక్కన పెడితే మిగతా దేశాల్లో అత్యధిక వ్యాక్సిన్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా కూడా ఇవాటికి పూర్తి కాలేదు ముప్పై నాలుగు కోట్ల జనాభాకి పూర్తిగా రెండు కోట్ల వ్యాక్సిన్స్ వేయలేకపోయింది ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి దశలో భారత్ అయితే మాత్రం శరవేగంగా పరుగులు పెడుతోంది